మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని కడప చెన్నై జాతీయ రహదారి నందు జేఎంజే కాలేజీ సమీపాన వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి గుడిలో సోమవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేయించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని జంగాలపల్లి గ్రామ పంచాయతీ, వెలుగుపల్లి, కమ్మపాలెం, జంగాలపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఏడాది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, ప్రతి గృహానికి 3 పంపిణీ చేస్తామని, అర్హులైన వారికి అందరికీ నెలకు 4,000 పెన్షన్ మంజూరు చేస్తామని, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 15,000 మంజూరు చేస్తామని, తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు మంజూరు చేస్తామని, నిరుద్యోగ అభివృద్ధి నెలకు 3,000 రూపాయలు, రైతన్నలకు ప్రతి ఏడాది 20,000 రైతులు ఖాతాలో జమ అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. కొద్ది ముందు అయిపోయినా సార్, కొద్ది బ్యాక్ సార్, ఓకే ఒకసారి చూడండి సార్, అంతా సార్, కొద్దిగా